పిల్లలు ఈరోజు తొలకరి చినుకులు రెండు. రెండవ తరగతి పాఠ్యపుస్తకంలో ఒక పద్యం గురించి తెలుసుకుంటాం. వేమారెడ్డి వేమని చెప్పిన పద్యం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులా జాడవేరు పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క భావం ఏమిరా అంటే ఉప్పు కర్పూరం. ఉప్పు మనము పప్పులో వేసుకుంటాం కదా అన్నంలో, దేవుని దగ్గర కర్పూరం వెలిగిస్తాం కదా. మరి ఈ ఉప్పు కర్పూరము రెండు తెల్లగా ఉంటాయి, కానీ వాటిని మన నోట్లో వేసుకునేప్పుడు వాటి రుచులు వేరుగా ఉంటాయి. అదేవిధంగా మనుషులు చూడడానికి అందరూ ఒకేలా ఉంటారు, కానీ మంచివాళ్ళు వేరేగా ఉంటారు. చూడండి ఇక్కడ మంచివాళ్ళు కదా, వాళ్ళు వాళ్ళ మన దేశం కోసం వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. మన దేశం కోసము వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేశారు. వీళ్ళు గొప్ప మనుషులు. వీళ్ళు పిల్లలు ఈరోజు బద్దెన రచించిన సుమతి శతకంలో ఒక పద్యాన్ని గురించి చెప్పుకున్నాం. రెండవ తరగతి తొలకరి చినుకులు. తల నుండు విషము పనికి వెలయంగ తోక నుండు రుచికమునకు తలతోక ఎనక నుండు దళతోక ఎనక నుండు కలునకు నిలువెల్ల కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఇక్కడ పాముకు దీని భావం ఏమంటే పాముకు ఎక్కడ ఉంటుందో ఆ విషము తలలో ఉంటుంది. మరి తేలుకు ఎక్కడ ఉంటుంది నాన్న ఆ విషము తోకలో ఉంటుంది. కానీ కలుడు ఈ కలునకు మనిషి ఎట్లుంటుంది, మనిషికి నిలువెల్లా విషమే, నిలువెల్లా మన ఆలోచనలు మనకు విషాన్ని నింపుతున్నాయి. చెడ్డ ఆలోచనలు వీటన్నిటిని మనం తొలగించుకొని గొప్ప వ్యక్తుల్లాగా కావాలని, సరేనా?